ఏలూరు నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీకి ఇవ్వడంతో కొంత అసంతృప్తితో ఉన్న జనసేన అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడుకు జనసేన అధిష్టానం నుండి పిలుపు రావడం, అండగా పార్టీ ఉంటుందని హామీ రావడంతో అసంతృప్తి వీడి బడేటి రాధాకృష్ణతో కలిసి ముందుకు సాగుతామని, వైసీపీ ప్రభుత్వం గద్దెదించడమే లక్ష్యమని, కలిసికట్టుగా ముందుకు సాగమని అధ్యక్షుడి పిలుపుతో మా జనసేన అధిష్టానం మేరకు ఏలూరులో కూటమి అభ్యర్థిని 50,000 మెజార్టీతో గెలిపించడానికి జనసేన కృషి చేస్తామని రెడ్డి అప్పలనాయుడు మీడియా ముఖంగా తెలియజేశారు. కూటమి అభ్యర్థి బడేటి చంటి మాట్లాడుతూ, రెడ్డి అప్పలనాయుడు త్వరలో తెలుగుదేశం నాయకుడు లోకేష్తో మాట్లాడతారని తెలిపారు. ఏది ఏమైనప్పటికీ ఏలూరు నుంచి నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి లక్ష్యం వైఎస్ఆర్సీపీ పార్టీని గద్దెదించడమేమని స్పష్టం చేశారు. ఆయన పిలుపు అందించడం, మరి అందరూ కూడా కలిసికట్టుగా చేసుకోమని చెప్పి వాళ్ళు కూడా జనసేన అధినాయకత్వం చెప్పడం, అలాగే మా నాయకుడు లోకేష్ గారికి కూడా నేను చెప్పడం జరిగింది. ఆయన కూడా రేపు ఎల్లుండో మరి రెడ్డి అప్పలనాయుడు గారికి ఫోన్ చేయడం అనేది జరుగుద్ది. ఎందుకంటే ఆల్రెడీ నెంబర్ కూడా పెట్టమన్నారు, నేను కూడా పెట్టా. తప్పనిసరిగా ఏదైతే మరి అభ్యర్థిగా, కూటమి అభ్యర్థిగా నాకు ఇచ్చారో, రేపొద్దున మరి ఏదైతే మేము ఇద్దరం కూడా కష్టపడి మరి ప్రజలందరినీ కూడా చైతన్య పరిస్థితుల్లో ఇద్దరం కూడా కష్టపడ్డాం. ఎవరు వంతు వాళ్ళు, మేమో పక్క వాళ్ళో పక్క, ఏదైనా సరే మా అంతిమ లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపాలి, ఏలూరులో జనసేన టీడీపీ జెండా ఎగరాలనేది. మరి రెడ్డి అప్పలనాయుడు గారికి కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతో మేము కూడా చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఆయన ఏదైతే ఆశిస్తున్నారో ఆ పదవి కంపల్సరిగా మేము ఇస్తామని చెప్పి వాళ్ళు కానీ వీళ్ళు కానీ నాయకత్వం వారు చెప్పడం జరిగింది. ఎందుకంటే అది ప్రత్యక్ష రాజకీయం కావచ్చు, పరోక్ష రాజకీయం కావచ్చు, ఎందుకంటే అవన్నీ మా లోపల ఉల్లోపల ఉండే నిర్ణయాలు అయ్యి తప్పనిసరిగా మేము ఇచ్చే విధంగా మేము పోరాటం చేస్తాం. ఎందుకంటే మా ఇద్దరి మధ్యన ఏం పొరపచ్చలు లేవు, అలాగే మా కార్యకర్తల మధ్యన కూడా లేవు. ఎందుకంటే స్వల్పంగా ఏదైనా ఇప్పుడు బాధ అనేది ఎవరికైనా ఉంటుంది. ఒకప్పుడు ఇద్దరం మనం కష్టపడి ప్రయత్నం చేసినప్పుడు మరి ఎవరికో ఒక అవకాశం ఉంటుంది, కానీ ఆ బాధ లేకోకుండా రెండో అవకాశానికి కూడా ఆ బాధ తీరేటట్టుగా ఇవ్వాల్సిన బాధ్యతను మేము తీసుకుంటామని సందర్భంగా మీ అందరికి కూడా చెప్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ గెలవలసింది కూటమి అభ్యర్థి అన్న నిర్ణయంతో అందరూ కూడా సహకరిస్తారు. ఎందుకంటే మా జనసేన కానీ తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా పాత మిత్రులే. అందరూ ఒక్కొక్కప్పుడు ఆ పార్టీలో ఉన్నా ఈ పార్టీలో ఉన్నా ఇవాళ ఒకరికొకరు ఏ రోజున మాట అనుకోవడం జరగలేదు. రేపు రాబోయే రోజుల్లో ఏదైతే వైసీపీ ప్రభుత్వాన్ని పారదోలటానికి ఏలూరులో మేము ఒక పక్క, ఇంటింటికి తిరిగి రెడ్డి అప్పలనాయుడు గారు అయితే ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో, నేనేదైతే వాగ్దానాలు ఇచ్చారో, ఇద్దరు వాగ్దానాలు కూడా నెరవేర్చవలసిన బాధ్యత మా మీద ఉంది. తప్పనిసరిగా అది నెరవేర్చుదాం. అలాగే కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఇద్దరు కూడా రేపొద్దున రాబోయే రోజుల్లో జనసేన వాళ్ళు ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకి గుర్తింపుగా మా తెలుగుదేశం పార్టీ వాళ్ళతో పాటు వాళ్ళకు కూడా న్యాయం చేసే విధంగా రేపు పరిపాలన కూడా అదే విధంగా ఉంటుంది. ఏ కల్మషం లేకుండా కింద వాళ్ళు ఏమీ కూడా అరమరికలు తెచ్చుకోమాకండి. ఏదన్నా అంతిమంగా మీ ఇద్దరం మాట్లాడుకుని నిర్ణయం తీసుకుంటాం, లేకపోతే పైన వాళ్ళు చెప్పిన సూచన ప్రకారం మేము తీసుకోవడం జరుగుద్ది. అందరూ కలిసికట్టుగా విజయం ఏ విధంగా ఉండాలంటే రేపొద్దున జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్త అందరికీ న్యాయం జరగాలి అని అంటే మనం ఇచ్చే మెజార్టీని బట్టి మనకు ప్రయారిటీ ఉంటుంది. ఇద్దరు కూడా అంకిత భావంతో చేశారు, కార్యకర్తలందరూ సమిష్టిగా చేశారన్నప్పుడు ఆ విజయం ఏ విధంగా ఉంటుందనేది మీ అందరికీ కూడా తెలుసు. తప్పనిసరిగా ఆ విజయం చేసేటట్టుగా మీ ప్రజలందరినీ మెప్పించాలి, కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రజలు కూడా. ఏదైతే పొత్తు ఇన్నాళ్ళలో మేము వ్యూహంగా భాగంగానే నేను రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుకుంటానున్నాం. ఎందుకంటే ఇంకా రోజులు, ఇంకా 40 రోజులు ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు కూడా ఇప్పుడు ఏదైతే ఇంటింటికి తిరగడం జరగడం అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్, ఇక రోడ్ షోల ద్వారా కానీ అలాగే మీటింగుల ద్వారా కానీ ప్రతిదీ కూడా కలిపి తిరుగుతాం. తప్పనిసరిగా ఏదైనా ఒక్కో చోటన విడివిడిగా పార్టిసిపేట్ చేయవలసినప్పుడు కూడా పార్టిసిపేట్ చేస్తాం. ఎందుకంటే ఏదైనా అంతిమ లక్ష్యం కూటమి అభ్యర్థి గెలవటమే కాబట్టి అందరూ కూడా కార్యకర్తలు నాయకులు అందరూ కలిసిమెలిసిగా ప్రయాణం చేస్తారు. ఎక్కడ ఎవరు చేయగలిగిన సాయాన్ని వాళ్ళు అందిపుచ్చుకుని రేపు రాబోయే రోజుల్లో ప్రజలకు న్యాయం చేయాలనేది మా అంతిమ లక్ష్యం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారి నాయకత్వాన్ని ప్రతి ఒక్కరూ కూడా బలపరచాలని, ఏదైతే వాళ్ళందరూ ఒక రైలు బండిలో ఎక్కారో ప్రజలందరూ కూడా ఆ రైలు బండిలో ఎక్కాలన్న ఉద్దేశంతో మేమందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. నమస్తే అండి. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి బడేటి చంటి గారు, ఉమ్మడి పార్టీ ఏదైతే ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి బడేటి సంటి గారు, అలాగే మా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, టీడీపీ నాయకులు అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజున ఏంటంటే మరి జనసేన, టీడీపీ, బీజేపీ ఒక కూటమిగా ఏర్పడి ఈ రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి కోసం రాష్ట్ర సమీక్ష ఏదైతే ఈ రోజున దోపిడీకి గురవుతూ ఉందో,
ఏదైతే ఈ రోజున ఉన్నటువంటి ప్రభుత్వం దోపిడీ చేస్తూ ప్రజల్ని సర్వనాశనం చేస్తూ చీకట్లోకి నెట్టబడతా ఉందో, ఈ తరుణంలో మరి రాష్ట్రంలో ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం రావాలన్నటువంటి ఆలోచనతోనే ఒకవైపున పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు వీళ్ళంతా కూడా ఆలోచన చేసి ఏదైతే ఈ యొక్క రాక్షస పాలన నుంచి ప్రజలను రక్షించాలి, ఈ యొక్క వారి యొక్క దౌర్జన్యాల నుంచి రక్షించాలి, వారికి రక్షణ కల్పించాలన్నటువంటి ఆలోచనతోనే ఈరోజున కూటమి ఏర్పడింది. మరి కూటమి అభ్యర్థిగా ఏలూరు నియోజకవర్గ మరి బడేటి సంటి గారు ఏదైతే ఈ రోజున టీడీపీ నుంచి మరి దానికి మద్దతుగా జనసేన, బీజేపీ ఈ యొక్క ఏలూరు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థికి రెండు పార్టీలు కూడా మద్దతుగా ఉన్నాయి. మేమందరం కూడా అన్ని కార్యక్రమాల్లో పాల్గొని సమిష్టిగా మరి ఏదైతే పార్టీ నమ్మి కూటమిగా ఏర్పడి రాష్ట్ర సంరక్షణ కోసం ఏర్పడిందో దాన్ని నెరవేర్చి ప్రజల జీవితాల్లో వెలిగినిచ్చేటువంటి ఆలోచనతోనే ఈరోజున బడేటి సంటి గారు ఒక విజయం కోసం అందరం కలిసికట్టుగా పనిచేసి మరి ఏలూరులో దాదాపు 50,000 వరకు మెజార్టీ వచ్చే విధంగా అందరం కలిసి కట్టుగా పనిచేస్తామని ఈ సందర్భంగా జనసేన పార్టీ కార్యాలయం నుంచి సంటి గారు మేమందరం కూడా ఒక నిర్ణయం తీసుకొని మరి మా కార్యకర్తలు కూడా అన్ని డివిజన్స్లో మన ఏలూరు కాన్స్టిట్యూన్సీలో ఎక్కడున్నా కానీ ఏ కార్యక్రమం ఉన్నా కానీ ఇద్దరం కలిసి సమిష్టిగా పనిచేస్తాం. రేపు నగర అభివృద్ధికి ఏదైతే ఏలూరు నియోజకవర్గ అభివృద్ధికి సంటి గారు ఆధ్వర్యంలో మరి మా అందరం కూడా పనిచేసి ఈ యొక్క రెండు పార్టీలు, మూడు పార్టీలు కూటమి అభ్యర్థిగా విజయాన్ని అందించాలని చెప్పేసి ఏలూరు ప్రజానీకానికి పిలుపునిస్తా ఉన్నాం. ఏలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇటు జనసేన పార్టీ, అటు టీడీపీ నాయకులు కానీ, జనసేన పార్టీ నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ, మేధావి వర్గం కానీ, విద్యార్థులు కానీ, మహిళా సోదరీమణులు కానీ, మరి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు కానివ్వండి, కార్మిక కర్షక శ్రామిక వర్గాలు కానివ్వండి, అందరూ కూడా ఈ 5 సంవత్సరాల్లో కోల్పోయినటువంటి అభివృద్ధిని తీసుకురావాలంటే బడేటి సంటి గారికి, ఉమ్మడి అభ్యర్థికి ఏదైతే కూటమి అభ్యర్థి అయినటువంటి బడేటి సంటి గారికి సైకిల్ గుర్తుపై అందరూ కూడా ఓటేసి విజయాన్ని అందించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఐక్యత